సార్ రామంజనగర్ సార్ ఓకే సార్ వాళ్ళు రూల్ లేదంటే సీల్ చేయకపోతే అందుకే ఎలక్షన్ కమిషన్ వరకు పోనీ నువ్వు తీవ్ పెట్టవు ఎందుకు మమ్మల్ని కూడా దీనికి రా ముందరా సార్ నువ్వు రావాలి నువ్వు తీయకుండా మమ్మల్ని తినకుండా పోతే అవద్దు సబ్జెక్ట్ రావాలిగా ఇంత కొండకి ఇంత కష్టపడి కొండకి నన్ను ఎట పడతావు ముందుతో కనపడేది కదా మన ఫోటో తీసుకో మరీ ఎడ్జికి వెళ్ళి ఫ్రేమ్ పెట్టాడు ఆడి రావాలి మూడు నెలల ముందు బాలాజీ అందరూ వాళ్ళ చేతిలో వైసీపీ గవర్నమెంట్ రాలేదంటే నాకేం నాకు నీకే చెప్పలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ప్రయోజనాలు ఆశించి 126 కోట్లతో ఈ ప్రాజెక్టు మంజూరు చేశారు టెండర్లు పిలిచారు అన్ని చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకులు కట్టారు దానికి నీళ్లు కనెక్షన్ చేయలేదు మరి ఎవరు తప్పు చేసినట్టు ఎవరు చేసినట్టు చెప్పండి గట్టిగా ఏ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ చెప్పకపోతే కాబట్టి ఈ విషయం మన ఎంపీ గారి దృష్టికి వెళ్ళింది మా ప్రయత్నాలు మేము చేశాము ఇప్పుడు ఎంపీ గారి దృష్టిలో వెళ్ళి ఇప్పుడు ఎంపీ గారు నేను కూడా చూడాలి ఇప్పుడు ఆయన
ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం చేసి ఆయన కేంద్రంలో మాట్లాడగలిగినటువంటి శక్తి ఉంది ఆయన. ఆ పరిస్థితి రావాలంటే మీరు ఎంపీ గారికి అందరూ భారీ మొత్తంలో ఓట్లేదు. ఖచ్చితంగా మీకు ఒక ఆరు నెలలు మంచి నెలలో మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ కార్పొరేషన్ మాకు వస్తుంది కాబట్టి వార్డు మేము తీసుకుంటాను. మాకు గవర్నమెంట్ తో సంబంధం లేదండి. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ తోనే మాకు సంబంధం. మేము చేసేది మేము చేస్తాం. మాకు చేసే న్యాయాలు మాకు చేయండి. అది మాకు రోడ్డు సరిలేదు, కాలువలు లేవు, వానికి ఏ పనులు రావడానికి కూడా మాకు అవకాశాలు లేవు. ఈ కొండ అమ్మంటే మా అమ్మని పట్టించుకునే వాళ్ళే లేరు. నీళ్లు రావు, పది రోజులు ఒకసారి కూడా నీళ్లు రావు. నీళ్లు వదిన దారులు వచ్చే అవకాశాలు లేవు మాకు. బాలాజీ పోరాటం చేశాడు. రోడ్లు సరిలేక కనీసం వాళ్ళకి ఆటోలు రావడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోయింది. చెప్తున్నారు ఓట్లు లేవు అందుకే చేయడం. బ్యాంక్ లో మీకు మూడు నాలుగు వేలు వేసారనుకో ఓట్లు వేస్తారని ఆటకి చేస్తాడు ఇవన్నీ చేయడం ఆయన. అదే పరిస్థితి. మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ టీడీపీ ఓటు కూడా ఇంపార్టెంట్ అనేది మీరు అందరూ రేపు ఓట్ల రూపంలో చూపించాలి. అమ్మా ఈరోజు ఈ గుంటూరు ప్రాంతంలో 13 లక్షల జనాభా ఉన్నారు. సిటీ చుట్టూ చాలా రూరల్ ఏరియాలు ఒకప్పుడు విలేజెస్ గా ఉన్నవన్నీ కూడా గుంటూరులో కలిసిపోయినాయి. కాకపోతే ఈ పెరిఫరీలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల కుటుంబాలకి వాటర్ లేదు. ఇది యాక్చువల్గా ఈరోజుది కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా 126 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేశాం మనం 16-17 ఆ టైంలో. దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్, ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి, రెండోది అక్కడి నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం, ఇవి ట్యాంకర్స్. ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది. బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంటే ఒక 20-30 ఏళ్లకు సరిపోను, జనాభా అవసరాలకు సరిపోని విధంగా, సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం. దీనికి కావాల్సిన ఫండ్స్ 126 crores అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, 30% వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, ఇంకో 30% గుంటూరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయరు, ఆ ఫిల్టరేషన్ మెకానిజము, పైప్స్ మిగిలిన డబ్బులతో 80 కోట్లతో చేయాలి. దానికి కావాల్సిన 30% స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా తీసిపారేశారు. సో దానితో ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు. అంటే దాదాపుగా 40-50 కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజము, రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ గ్రావిటీ తోటి కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్ ఇక్కడ నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్లే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి లోకల్గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడ నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిలే అయిపోయింది. రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది. సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ, ఇది రీజను. ఇవి వాటర్ రాకపోగా ప్రైవేట్ కొంతమంది అధికారులు కానీ ఇంకొకరు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్క అయిపోయి వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెసివ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి, ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే 30% ఉన్నాయో అవి పెట్టి రిజర్వాయరు, పంప్ హౌస్, ఫిల్టర్ కట్టి